ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటికే కొన్ని పార్టీలు సర్వేలు కూడా చేసుకున్నాయి, పర్యటనలు సభలు నిర్వహిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రపై కాస్త ఫోకస్ ఎక్కువగానే పెట్టారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పటికే తరచు పర్యటనలు చేపడుతున్నాయి. ఇక జనసేన కాస్త జోరు పెంచిందనే చెప్పాలి. గతం కంటే పార్టీ అన్ని విధాల పుంజుకుంటోంది. పైగా ఉత్తరాంధ్రలో మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ఆదరణ ఎక్కువగానే లభించింది. ఆ ఉద్దేశంతోనే గత ఎలక్షన్లలో జనసేన అధినేత గాజువాక నుంచి పోటీ చేశారు. గెలుపు సాధించకపోయిన అప్పటికీ గట్టి పోటీ ఇచ్చాడు. ప్రస్తుతం అధికార పార్టీపై కొంత వ్యతిరేకత ఉండటం, జన సైనికులు అధికంగా ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. జనసేన ఏపీలో గతంలో కంటే ఇప్పుడు మరింత పుంజుకోవడంతో ఇతర ప్రధాన పార్టీల్లో సీటు రాదనుకునే వాళ్లు, పార్టీల్లో ప్రాధాన్యత లేక నలిగిపోతున్న వాళ్లు జనసేన వైపు చూస్తున్నారు. అలాగే కౌలు రైతుల విషయంలో పవా అనో అడుగు ముందుకేయడంతో మరింత ప్లస్ అయింది. దీంతో రాష్ట్రంలో జనసేన ఈసారిగా అట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. పక్క చూపులు చూస్తున్న నాయకులతో జనసేనకు కలిసి వచ్చే అంశమే. అందుకే పార్టీలో ఇమడగలిగే నాయకులను చేర్చుకునే ఆలోచనలో జనసేన అధినేత ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అగ్ర నాయకుడు నాగబాబు జూన్ 1 నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించనున్నారు. అంతేకాకుండా పార్టీ స్థితిగతులను అంచనా వేసి ఓ నిర్ణయానికి రానున్నారు. అయితే ఏపీలో ఏదైనా ఆపద ఉంటే అందరికంటే ముందుండే పవన్తో నడవడానికి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే విశాఖ జిల్లా దాకా భారీగా జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిలో చాలా మంది అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల నీటా, అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సీటు రాకపోతే జనసేనలోకి జంప్ అయ్యే సూచనలు ఉన్నాయి. మొత్తానికి నాగబాబు ఉత్తరాంధ్ర టూర్ తర్వాత పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.